ఏంటి ఇంకా 3 రోజులు పడుతుందా? అవును సార్, మరి స్టేషన్లో మర్యాదలు చేయాలని తెలుసు కదా. తెలుసు సార్. సరే అయితే అభిరామ్కి ఫోన్ ఇవ్వు. ఇదిగో ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట అని అంటూ వెంటనే కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వగానే, హలో అభిరామ్, పాపం చిప్పకూడు తినబోతున్నావు, నువ్వు డ్రగ్స్ కలిపావని అందరికీ తెలిసిపోయింది. ఓ, నీ సంగతి ఎలాగో నాకు తెలుసు. అయినా బయటపడాలంటే ఇంతకంటే మించిన మంచి మార్గం ఉంటుందా? ఇప్పటికైనా సంతకం పెడితే నువ్వు బయటపడతావు కదా అవి. అయినా పదే పదే ఎందుకు అడుక్కుంటూ ఉంటావు? చెప్పాను కదా సంతకం పెట్టనని. అయ్యో అభిరామ్, చెప్పడం మర్చిపోయా, గుడ్ మార్నింగ్. కానీ మళ్ళీ ఇలాంటి ఫోన్లో మాట్లాడాలి ఉంటాయో లేదో. జైలుకు వెళ్ళబోతున్నావు ఇంకో 4 రోజుల్లో, కానీ నీకు అనిపిస్తుంది నేను వెళ్ళనని నాకు తెలుసు. ఇంకా 3 డేస్ టైం ఉంది కదా. సంతకం పెట్టనంటున్నావు, చిప్పకూడు తినడానికి సిద్ధం కాబోతున్నావు అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, ఏంటి అయినా ఆ ఎమ్మెల్యే గారితో గొడవ అవసరమా, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్వా లేదంటే బ్రోకర్వా అభిరామ్ అని విధంగా అంటూ కోపంగా చూస్తూ ఉంటే, నేను బయటికి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అని విధంగా అంటూ ఉంటే, మరోవైపు వీడేంట్రా జైల్లో ఉన్నా కూడా వీడికంతా బలమేంటో అర్థం కావట్లేదు. అది కూడా ఏమో సార్, మనకిలా తెలుస్తుంది అని అంటూ ఉంటే, మరోవైపు హారిక డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అమ్మయ్యా, ఇక బావగారు మాత్రం జైలు పాలైపోయారు, ఇక మన ఆస్తి మనకు వస్తుంది, మనం వెంటనే అమెరికాకు చెక్కేయాలి అఖిల్ అని అంటూ ఉంటే హారిక, ఏంటి అఖిల్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అది కాదు హారిక, మనం ఎందుకో తప్పు చేస్తామని చేశామని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నయ్య మనకు షెల్టర్ ఇచ్చారు, భోజనం పెడుతున్నారు, కానీ అలా చేయటం తప్పు. ఏంటి అఖిల్, బ్రదర్ సెంటిమెంటా? అయినా నువ్వెందుకు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నా? మన ఆస్తులన్నీ పోవడానికి కారణం ఆ అభి అని మర్చిపోయావా? మనం ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయడానికి మనకేమైనా డబ్బు ఇచ్చాడా? లేదు కదా. మరి మన ఆస్తులన్నీ పోవడానికి ఒక్క సంతకం పెట్టకపోవడానికి కారణం ఇంకెవరు? బావగారే కదా. నువ్వు అవన్నీ పక్కకు పెట్టు, ఎమ్మెల్యే గారే మనల్ని ఆదుకుంటారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు మన ఆస్తులని మన చేతిలో పెట్టి మనం వెంటనే అమెరికాకు వెళ్తున్నాం కాబట్టి. నేను కావాలా లేదంటే ఈ ఫ్యామిలీ కావాలా? నువ్వే చెప్పు. నువ్వే కావాలి హారిక. మరి వెరీ గుడ్ అఖిల్, కాబట్టి ఇక నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, అర్థమవుతుందా? అది కాదు హారిక, నాకెందుకో కంగారుగా ఉంది. చేయని తప్పకో అన్నయ్యని ఇరికించామని నువ్వు ఆలోచించకని అంటున్నాను కదా. అయినా ఆ బావగారు జైలుకు వెళ్ళిపోతారు, కానీ ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరూ ఉంటారు కదా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎలా అఖిల్? సరే హారిక, ఎలాగో ఎమ్మెల్యే గారు మన ఆస్తులు మనకి అమ్మేసి డబ్బు ఇచ్చి అమెరికాకు పంపించేసేస్తారు కదా అని అఖిల్ అంటూ ఉంటే, మరోవైపు త్వరగా ఆ అఖిల్ హారికలకు ఫోన్ చేయరా? ఎందుకు సార్, ఎందుకంటే ఈ సంతోషాన్ని వాళ్ళ బ్రదర్తో పంచుకోవాలి కదా. బాగుంది సార్, పాపం అన్నయ్య జైలుకు వెళ్తే వాళ్ళ బ్రదర్తో సంతోషాన్ని పంచుకోవడం అని అంటూ ఫోన్ చేయగానే వెంటనే వసు చూసి కాల్ని లిఫ్ట్ చేస్తుంది. ఏమయ్యా అఖిల్, ఎలా ఉన్నావు? రివెంజ్ బాగా తీసుకున్నట్టున్నావు. అయినా నువ్వు అలా కలపడం వల్లే కదా అయ్యా ఇప్పుడు ఆ అభి జైలు పాలవ్వబోతున్నాడు. నువ్వు మంచిగానే చేసావు, కానీ కాస్త బ్రదర్ సెంటిమెంట్ ఏమైనా అడ్డుపడుతుందేమో అని అనుకున్నా. ఏం పడలే అని ఈ విధంగా ఎమ్మెల్యే అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా వసు షాక్ అయిపోతుంది. హలో ఏంటయ్యా, అలా ఏం మాట్లాడకుండా ఉన్నావు, ఏంటి అఖిల్ అని అంటూ ఉంటే, ఓ కాస్త బాధగా ఉందా? నీ బాధ ఏంటో అర్థమవుతుంది, రివెంజ్ మాత్రం మీ అన్నయ్య మీద బాగా తీసుకున్నావు. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 3 రోజుల దాకా సెలవులంట. గుడ్ న్యూస్ ఏంటంటే ఇక 3వ రోజు అయిపోగానే 4వ రోజు జైలుకు వెళ్ళిపోతాడు, 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. ఏంటయ్యా, ఏంటి అఖిల్ బాబు ఏం మాట్లాడట్లేదు, బాధగా అనిపిస్తుందా ఏంటి? అయినా నువ్వు ఎక్కడ చేస్తావో లేదో అని కాస్త అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు ఆ హారిక వల్ల అనుమానం పోయింది. హారిక వల్లే కదా నువ్వు కలిపావు అని అంటూ ఉంటే వసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎమ్మెల్యే ఏంటి, గొంతు మారిపోతుంది, నేను వసుంధరాని అని అనగానే, అయ్యో నువ్వు అమ్మ, పాపం డ్రగ్స్ కేసులో మీ ఆయన ఇరుక్కున్నాడు కదా,
ఇక ఇంకొద్ది రోజుల్లో చిప్పకుడు కూడా తినబోతున్నాడు. ఏంటి, ఆయన చిప్పకుడు తింటాడని నువ్వెలా డిసైడ్ చేస్తావో? అదే జరగబోతుంది కదా, కోర్టులో తన తప్పు నిరూపణ అవుతుంది, జైలుకు పంపిస్తారు కదా. అప్పుడు నువ్వు, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ అంతా బయటపడుతుంది. బయట ఎందుకు పడుతుంది? ఇంటికి నేనున్నాను, నా వెనుక నా ఫ్యామిలీ ఉంది. అందరి లెక్క నేనే తేలుస్తాను. నేను రాక్షసుని టైపు, నువ్వు నన్ను పట్టుకోలేవు. ఆ రాక్షసత్వమే ప్రజలందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు ఏమీ చేయలేవు, ఎందుకంటే నా వైపు నియోజకవర్గాలున్నాయి కాబట్టి. అనుకుంటున్నావా, ఈ ఆడది తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది, నీ చెంపదెబ్బ కొట్టడం ఖాయం అని ఈ విధంగా అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని ఎమ్మెల్యే షాక్ అయిపోతారు. ఇక నువ్వు బజార్న పడతావు, పడేలా చేస్తాను అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, ఏంటయ్యా పియే, అందరూ చెంప మీద పడుతున్నారేంటి, పాపం ఆఖరికి ఈ అభిరామ్ వాళ్ళ భార్య కూడా అంటుంది అని అంటూ ఉంటే నవ్వుతూ ఉంటాడు పియే. ఇక మరోవైపు ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా వసు షాక్ అయిపోతుంది. ఏమండి, మనం వెంటనే పబ్కి వెళ్దాం పదా అని అంటూ, అవునా, సరే అయితే నేను డబ్బులు ఇస్తాను హారిక అని వసు అనగానే ఇక ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటక్క, దేనికి నువ్వు డబ్బులు ఇవ్వడం? అదే హరిక, నువ్వు ఇందాకన్నావు కదా పబ్బుకు వెళ్తామని, మరి పబ్బుకు వెళ్ళడానికి డబ్బులు అవసరం కదా, అందుకే డబ్బులు ఇస్తానని అంటున్నాము. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు అక్క, నాకు మాకు నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే వెంటనే హారిక చెంప పగల కొడుతుంది వసు. ఏటక్క, నన్ను ఎందుకు చెంప పలగొట్టావు, ఎందుకు పలగొట్టావు, ఈ ఇంట్లో ఉంటున్నామని అలుసా? అవును వదిన, ఇప్పుడు హారిక ఏమందని, నువ్వు హారిక చెంప ఎందుకు పలగొట్టావు? ఏ అఖిల్, నువ్వేం చేసావో నీకు తెలీదా? ఏం చేసామక్క, ఏం చేసామని అంటున్నావు? బావగారు జైలుకి వెళ్తే నీకు కొమ్ములు చేయేంటి? ఏంటి, ఇందులో ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో అంతా ఈ ఫోన్లో రికార్డింగ్ అయింది హారిక అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా మా ఆయన ఫోన్ నువ్వెందుకు ముట్టావు? ఎందుకంటే ఫోన్ అక్కడే ఉందని తీశాను. ఇక మీరు చేసిన అక్రమాలు బయటికి బయటపడ్డాయి. ఎందుకు ఇలా చేసావు? నిన్ను ఒక తమ్ముడిలా భావించాను, ఎందుకు ఇలా చేసావు చెప్పకిల్ అని కోపంగా అంటూ ఉంటే వెంటనే, ఏంటి ఆయన్ని ఎందుకు నిందిస్తున్నావు? చేసిందంతా బావగారు చేశారు, మమ్మల్ని అంటావేంటి, మమ్మల్ని నిరికించాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే హారిక చెంప పగల కొట్టగానే సుమంగళి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి వదిన, పదే పదే హారికను ఎందుకు కొడుతున్నావు? నిజంగానే హారిక అన్నట్టు మేము చులకనైపోయాం కదా, ఈ ఇంట్లో ఉంటే నేను అలాగే అనుకునేది ఉంటే ఇప్పుడు మీరు ఇలా ఉండేవారు కాదు. కానీ మీకేం ద్రోహం చేశామని, తిన్నింటి వాసాలే లెక్క పెట్టాలని చూస్తున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మిమ్మల్ని తమ్ముడిలా, తనని ఒక చెల్లిలా భావించాను, కానీ మీరు చి అనే విధంగా అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే, ఏంటే మంచిగా మారినా కూడా మిమ్మల్ని అలా కొడుతుంది, ఎందుకు కొట్టింది? ఈ ఇంట్లో అభి లేడని ఇప్పుడు తను ఇష్టం వచ్చినట్టు చేస్తుందా? ముందు పదండి రా, ఈ విషయం చెప్పాలి. వద్దండి. అవునత్త, వద్దు, పదండి అని అంటూ తీసుకెళ్తూ ఉంటే ఇక మరోవైపు రామ్మోహన్ మాత్రం, ఎలాగైనా మీరు వాదించి గెలవాలి సార్, పదండి సార్, నేను వస్తాను మీతో, నేను కూడా నీతో వస్తానమ్మా అని రామ్మోహన్ అంటూ ఉంటే, వద్దు మామయ్య, మీరు ఇక్కడే ఉండాలి, అత్తయ్య గారికి ధైర్యం చెప్పాలి, అమ్మ వసు నేను వస్తానమ్మా, పద, వద్దు బావగారు మీరు ఇక్కడే ఉండండి. ఎందుకు వసు, కాస్త ధైర్యంగా ఉంటుంది కదా, వద్దక్క ఇన్నాళ్ళుగా జైల్లో ఉండి వచ్చారు, అక్కడికి వెళ్తే కాస్త జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అదేం లేదమ్మా, నేను వస్తాను పదా. లాయర్ గారు మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అనగానే అక్కడ నుండి వెళ్ళిపోగానే బావగారు, వద్దు, ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్, మామయ్యలాగే ఏదైనా మాట అంటే తట్టుకోలేరు బావగారు అని అంటూ ఉండగా వెంటనే వసు వెళ్తూ ఉంటే, ఆకు వసు, ఎక్కడికి వెళ్తున్నావు అని సుమంగళి అనగానే, ఏంటి ఎందుకు ఆపుతున్నావు, వెంటనే లాయర్ గారితో వెళ్ళాలి. ఎంతైనా ఈ ఇంట్లో ఉంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేయడమేనా? ఏంటి సుమంగళి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఆగన్నయ్య, పదే పదే అడ్డురాకు. ఏంటా అంటీ, ఏం చెప్పాలని అనుకుంటున్నారో చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే, వద్దండి చెప్పకండి, ఎందుకు చెప్తున్నానో విను అని విధంగా అంటూ ఉంటే, పిన్ని ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, ఎందుకు హారికను చెప్పదెబ్బ కొట్టావు, ఇంట్లో ఉంటే మాత్రం అలా కొట్టడమేనా అని అనగానే అప్పుడు హారిక వైపు వసు కోపంగా చూస్తూ ఉంటుంది.